హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూత్స్ ఆఫ్ తెలుగు. నేను మొదట బాబా హర్భజన్ సింగ్ గారి గురించి మీకు చెప్పాలని ఆయన గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను మొదట తెలుసుకుంది ఆయన గుడి గురించి. ఆయనకి గుడి కట్టించారు. ఆ గుడి ఈస్ట్ సిక్కింలో ఉంది. ఆ గుడి అక్కడ చాలా ఫేమస్. దాన్ని బాబా మందిర్ అని కూడా పిలుస్తారు. ఫౌజీ హర్భజన్ సింగ్ గారు చనిపోయినప్పుడు ఆయనకి కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. సో ఈయన డెత్ మిస్టరీ ఏంటి, ఈయన అసలు ఆత్మగా ఎందుకు ఉన్నారు, ఈయన గుడి ఎందుకు కట్టించారు, చాలా క్లియర్గా అన్ని నిజాలు తెలుసుకుందాం. హర్భజన్ సింగ్ గారు 1946 ఆగస్ట్ 30 రోజున పంజాబ్ చెందిన గుజరాలలోని సాధారణ ఊర్లో జన్మించారు. ఈయన తన మెట్రిక్ అయ్యాక 23 పంజాబ్ రెజిమెంట్లో చేరాడు. 23 పంజాబ్ రెజిమెంట్ అంటే సామాన్యమనే కాదు, అది ఇండియన్ ఆర్మీలోనే చాలా సీనియర్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ సిస్టమ్. ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకునే ప్రతి వారు ఈ రెజిమెంట్లో ట్రై చేస్తూనే ఉంటారు. నతూలా పాస్. నతూలా పాస్ అనేది ఇండో చైనా బార్డర్, అంటే ఇండియాకి చైనాకి మధ్య ఉన్న బార్డర్. ఈ బార్డర్ ఇండియన్ ఆర్మీకి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్, మరియు ఇది చాలా ఎత్తులో ఉంటుంది. చలికాలం సమయంలో మంచుతో కప్పబడి ఉంటుంది. అంతేకాదు, ఇది ఇండియన్ మరియు చైనీస్ ఆర్మీల మధ్య 4 బార్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్స్ కూడా ఇదే. అది 4 అక్టోబర్ 1968. బాబా హర్భజన్ సింగ్ గారు టుక్లా నుంచి డెంగ్ టుక్లా దగ్గర వాళ్ళ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ నుండి మ్యూల్ కాలంని ఎస్కార్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆయన ఆ కొండపై నుండి స్లిప్ అయి వేగంగా ప్రయోగించే దానిలో నుండి కింద పడి మునిగిపోయారు. ఇండియన్ ఆర్మీ ఆయన బాడీ కోసం 3 రోజులు వెతికారు, కానీ దొరకలేదు. ఒక కథనం ప్రకారం ఆయన వాళ్ళ కొలీగ్లో ఒకరి కలలో కనబడి ఆయన యొక్క బాడీ ఎక్కడుందో చెప్పారంట. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన బాడీ అక్కడ ఉందంట. అలా ఆయన బాడీని కనిపెట్టడానికి ఆయన హెల్ప్ చేశారని చెప్తుంటారు. తర్వాత మిలిటరీ హానర్స్ ప్రకారం ఆయనకి అంత్యక్రియలు చేశారు, మరియు ఆయనకి ఇండియన్ ఆర్మీ బాబా అనే స్టేటస్ కూడా ఇచ్చారు. ఈయన గుడి వెనకాల కూడా ఒక కథనం ఉంది, దాని గురించి తెలుసుకుందాం. ఆర్మీ యొక్క ఇంకో నమ్మకం ప్రకారం బాబా హర్భజన్ సింగ్ గారు మళ్ళీ ఒక సోల్జర్ కలలో వచ్చి తన కోరిక గురించి చెప్పారంట. ఆ కోరిక ఏంటంటే ఆయన స్మారకార్థం ఆయనకి ఒక సమాధి కట్టించమన్నారట. తర్వాత 23 పంజాబ్ రెజిమెంట్ వారి ద్వారా ఈస్ట్ సిక్కింలో ఈయనకి సమాధి కట్టించారు. ఇప్పుడు ఈ ప్లేస్ బాబా మందిర్గా బాగా ఫేమస్ అయింది. చాలామంది టూరిస్టులు మరియు ఆర్మీ పీపుల్ కూడా సందర్శిస్తూ ఉంటారు. బాబా మందిర్లో 3 రూమ్లు ఉంటాయి, బాబా ఆఫీస్, స్టోర్ రూమ్ మరియు లివింగ్ రూమ్. ఆయనకి కావలసిన ప్రతి వస్తువు చాలా నీట్గా పెట్టి ఉంటాయి. ఆయన బెడ్ షూస్, స్లిప్పర్స్, వాటర్ బాటిల్, ఐరన్ చేసిన యూనిఫామ్, మరియు ఒక గొడుగు అన్నీ నీట్గా ఉంటాయి. ఎవరైనా మనుషులు లేదా సోల్జర్లు అందరూ అటువైపు వెళ్తుంటే వాళ్ళు తప్పకుండా బాబా మందిర్ దగ్గర ఆగి నివాళులు అర్పించి వెళ్తూ ఉంటారు. కొన్ని కొన్నిసార్లు మన సోల్జర్స్ బాబా హర్భజన్ సింగ్ సైనిక్ గారి బెడ్షీట్ నలిగిపోవడం మరియు ఆయన షూస్కి బురద ఉండటం గమనిస్తూ ఉంటారు. అది చూసి ఆయన ఇంకా ఆత్మరూపంలో ఉన్నాడని నమ్ముతారు. ఒకసారి ఒక ఆర్మీ అఫీషియల్ యొక్క వేషధారణ నీట్గా డిసిప్లిన్గా లేనందువలన బాబా గారు ఆయన్ని చెంపదెబ్బ కొట్టారంట. అంటే ఆయన ఎంత డిసిప్లిన్గా జీవించారో తెలుస్తుంది. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, బాబా మందిర్లోని ఆయన యూనిఫామ్ ఎవరు క్లీన్ చేయకున్నా కూడా దానికదే క్లీన్ అవుతుందట. దీన్ని బట్టి ఆయన ఆత్మ క్లీన్ చేస్తుందని నమ్ముతారు. చాలా సమయాల్లో బాబా గారు క్యాంప్కి మరియు ఆయన పోస్ట్కి వచ్చి విజిట్ చేయడం సోల్జర్స్ కనిపెట్టారట. ఇంకో నమ్మకం కూడా ఆయన మందిరం దగ్గర ఉంది. ఏంటంటే, బాబా మందిర్ దగ్గర పెట్టిన నీళ్లు తాగితే అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు నయమవుతారట. ఆర్మీ యొక్క ఇంకో గట్టి నమ్మకం ఏంటంటే, బాబా హర్భజన్ సింగ్ గారు రాబోయే అటాక్ల గురించి 3 రోజుల ముందే వార్న్ చేస్తారట. బాబా గారి శాలరీ ఇంకా కూడా ఆయన ఫ్యామిలీకి పంపుతూనే ఉంటారు. అంతేకాదు, ఈయన ప్రతి సంవత్సరం 2 నెలల లీవ్ కూడా పొందుతారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11 ఆయనకు సంబంధించిన వస్తువులన్నీ ఆయన హోమ్ టౌన్కి ట్రైన్లో పంపిస్తారు. ట్రైన్లో ఒక బెర్త్ ఆయన పేరు మీద రిజర్వ్ చేస్తారు, మరియు ఆ జర్నీ మొత్తం ఆ బెర్త్ ఎంటీగా వదిలిపెట్టి ఉంటుంది. బాబా గారి లీవ్ సమయంలో ఆర్మీ మొత్తం హై అలర్ట్గా ఉంటుంది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రితం క్యాప్టెన్ హర్భజన్ సింగ్ గారు ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. ఆయన ఆత్మ మాత్రం 50 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా కొండ ప్రాంతాల్లో జీవిస్తూనే ఉంది. అందుకే ఆయన చనిపోయినా కూడా ఇంకా దేశాన్ని కాపాడుతూనే ఉన్నారని చెప్తుంటారు. నాతూలా దగ్గర ప్రతిసారి చైనాకి మరియు భారత్కి ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఆ సమయంలో ఈవెన్ చైనీస్ ఆర్మీ కూడా బాబా హర్భజన్ సైనిక్ గారి కోసం ఒక చైర్ సెట్ చేసి ఉంచుతారు.